తల్లిదండ్రుల నిర్లక్ష్యం చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలికొంది. సీఎల్ఎన్పల్లికి చెందిన పోలయ్య దంపతుల కుమారుడు బిందులో పడి ప్రాణాలు కోల్పోయారు. నీటితో ఆడుకుంటున్న చిన్నారి గ్లాస్ బిందులో పడిపోవడంతో తీసుకునేందుకు ప్రయత్నించి అందులోకి పడిపోయాడు. తల్లిదండ్రులు గుర్తించకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. తిరుక్కొరింట్లో పోయి ఎక్కడికి పిల్లవాడు కాళ్ళు కనిపిస్తామండి. ఆవిడ బెడ్ అయితే చనిపోయి గుణాల పడిపోయిన పైకి లేపినారు. ఆవిడ పోయి ఎక్కడికి గోపునాదని హాస్పిటల్కి ఎత్తుకున్నారు. హాస్పిటల్కి ఎత్తుకున్న తర్వాత కాలసైపోయిన తర్వాత చనిపోయింది. డిస్పో గ్లాస్ తీసుకుని ఆడుకుంటామంటే ఆ డిస్పో గ్లాస్ కోసం ఉంగిన నెలలకి అప్పుడు ఉంగినప్పుడు బిడ్డ కొనాలకి పడిపోయి తలకాయ వెళ్ళింది. ముందు తలకాయ వెళ్ళడం వల్ల ఆ బిడ్డ దానిలో తణుకులు ఆడిపోయే తలకి మురుగుపులేసి నీళ్ళు బయట వస్తుండే తలకి చూసి ఏం నీళ్ళు వస్తాయని అప్పటికి బిడ్డ కాల్ చూసి నాకు హాస్పిటల్కి ఎత్తుకున్నారు.